కాకినాడ జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు అన్ని వీధిలో విగ్రహాలను ఏర్పాటు చేశారు. కాకినాడ పెద్ద మార్కెట్లో పూజా సామాగ్రి విక్రయాలు, గణపతి విగ్రహాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా అనేక నిబంధనలతో పండుగకు దూరమైన భక్తులు ఈ ఏడాది వినాయక చవితి జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. వినాయక చవితి సందడిపై మా ప్రతినిధి నవీన్ రాజ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఏ పనులు మొదలు పెట్టాలన్నా హిందూ సాంప్రదాయం ప్రకారం వినాయకుడినే హిందువులైతే పూజిస్తూ ఉంటారు. అలాంటి వినాయకుడిని పూజించే వినాయక చవితి అయితే సందర్భంగా అయితే కాకినాడ నగరం అయితే చాలా శోభాయమానంగా తయారైందని చెప్పొచ్చు. మనం కాకినాడ పెద్ద మార్కెట్లో అయితే ఉన్నాము. ఇక్కడైతే చూస్తే కనుక ఆ వినాయకుడిని పూజించేందుకైతే సంబంధించి పాళీ కట్టేందుకు ఇక్కడ సామాన్లు అయితే ఆ భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులు ఈ పాళీకి సంబంధించిన ఈ వస్తువులను కూడా కొనుక్కోవడానికి అయితే భారీ ఎత్తున అయితే వస్తున్నారు. కాకినాడ పెద్ద మార్కెట్కి సంబంధించి మనం అక్కడ చూస్తే కనుక అనేక మంది భక్తులు అయితే ఈ వస్తువులు కొనుక్కోవడం కోసం అలాగే విగ్రహాలను కూడా కొనుక్కోవడం కోసం అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం దీనికి సంబంధించి వినాయకుడి విగ్రహాలకి సంబంధించి ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కాకుండా ఆ మట్టితో తయారు చేయాలని పర్యావరణ వేత్తలు కానీ అలాగే ప్రకృతి ప్రేమికులు కానీ చెప్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అనేక ఆంక్షలు కూడా విధించింది. అయితే గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పటికీ కూడా చూస్తే కనుక కొన్ని ఆంక్షలు కూడా పెట్టింది. ఏదైనా విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకైతే కనుక మా పర్మిషన్ కూడా తీసుకోవాలి. అలాగే లైటింగ్కి సంబంధించి కానీ మైక్ సెట్కి సంబంధించి కానీ ముందుగానే పర్మిషన్ తీసుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. బాగానే ఉంది అంటే షాపులు పెరిగిపోయినాయి, జనం అలా చదువుగా అయిపోతున్నారు, రేట్లు ఎక్కువ అంటున్నారు, తక్కువ రేట్ కావాలంటున్నారు. ఎలా కుత్తది చెప్పండి, మా ఖరీదును బట్టే మేము అమ్ముతామండి. మా లాస్ లాస్ వస్తే ఎలా కుత్తది, నేను 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. కొత్త వాళ్ళందరూ ఎక్కువైపోయారు, మరి నేను పాతవాడి, మరి నాకు డబ్బులు కావాలి కదా. ఎలా అయినా రూపాయి ముత్తా, రూపాయి కొనుక్కుని 30 అమ్మంటే ఎలా కుదురు, రూపాయి పావులా రూపాయినారు అమ్ముతాం. అంతే నేను 2 రూపాయలు 30 ఎలా అమ్ముతాను. కొట్లు పెరిగిపోయి జనం తగ్గిపోరు. పర్లో జనం వస్తున్నారు, షాపులు పెరిగిపోయి వ్యాపారం తగ్గిపోయినాయి. రేట్లు పర్లేదు, ఏంటి పావులా 10 రూపాయలు పెరుగుతాయండి, తప్పదు మరి రూపాయి వస్తువు రూపాయలు దొరకదు కదా. ఛార్జీలు పెరిగిపోతున్నాయి, కుర్రోలు జీతాలు పెరిగిపోయి పెరుగుతాయి, అలాగా తప్పదు రేట్లు పెరుగుతాయి. ప్లాస్టిక్ పేపర్ అయితే తగ్గిపోయాయి, మరి అయ్యే వ్యాపారం వెళ్ళి మట్టి బొమ్మ ఎక్కువ అమ్ముతున్నాం, ప్లాస్టిక్ పేపర్ అయితే తగ్గుతున్నాయి. తయారు చేస్తున్నా కూడా తయారు చేస్తున్నా, మరి అందంగా ఉండాలంటున్నారు. అందంగా ఉంటే మట్టి బొమ్మ అందంగా ఉండదు, ప్లాస్టిక్ పేపర్ అయితే బొమ్మ అందంగా ఉంటుంది. ఇది అందం ఉండదు, ఇది అందం ఉంటుంది, అలా కొనుక్కుంటున్నాను అంతే. జనం బాగానే వస్తున్నారు, జనం అయితే బాగానే ఉన్నారు, జనం అయితే బాగానే ఉన్నారు, బాగానే వ్యాపారం అయితే బాగానే ఉంది. ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారా, ఆవిడ అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు గత 2 సంవత్సరాలు పూజలు అయితే సరిగ్గా చేసుకోలేదు, ఇప్పుడు కరోనా తగ్గింది కదా, ఎలాగ అసలు ఈ పూజ చేసుకోబోతున్నారు? కరోనా తగ్గిందండి, దానివల్ల అందరూ రేట్లు పెంచేశారు. ఏంటంటే అవి రేట్లు పెరిగిపోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే చేసుకుంటున్నాం, ఇంకా తప్పదు కదా, ఇంకా వినాయక చవితి అంటే అన్నీ కొనుక్కోవాలి. అన్ని రేట్లు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి, అలాగే కొనుక్కొని చేసుకుంటున్నామండి. రేటు 1-10 ఉండేది, 20-50 అలా చేసేసారు. పళ్ళన్నీ, బత్తాయికాయలు, దానిమ్మకాయలు, జామకాయలు అన్నీ రేట్లు పెరిగిపోయినాయండి. పత్రి కూడా 50, 10కి ఇచ్చేవారు 20కి ఇచ్చేవారు, 50 రూపాయలు పెంచేశారండి. విగ్రహాలు కూడా రేట్లు పెరిగిపోయినాయండి, 200, 300 అలాగే ఉన్నాయి. ప్రతిదీనండి రేట్లు పెంచేశారు. అరటిపళ్ళు, కూరగాయలు, బత్తాయికాయలు, యాపిల్స్ కాయలు అన్ని రేట్లు పెరిగిపోయినాయండి. ఇది పరిస్థితి అంటే ఇక్కడ కాకినాడ నగరంలోనే ప్రధాన మార్కెట్ ఇది. ఇక్కడైతే చూస్తే కనుక భారీ ఎత్తున అయితే భక్తులు వచ్చి ఈ సామాన్లు కొనుక్కోవడం కోసం ఎక్కువ మంది వస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక ఒక శోభాయమానంగా తయారైంది. రేపు వినాయక చవితిని అయితే ఘనంగా చేసుకునేందుకైతే భక్తులు అనేక ఏర్పాట్లు అయితే చేసుకుంటూ ఇక్కడ విగ్రహాలను కూడా భారీ ఎత్తున కొనుక్కుని ఇక్కడ పాళీకి సంబంధించిన వస్తువులు కూడా కొనుక్కుంటున్నారు. అంటే రేట్లు అయితే గతంతో పోలిస్తే కనుక ఎక్కువగా ఉన్నాయి. ఒక 10 రూపాయలు ఉండే వస్తువు 20 రూపాయలు కూడా చేశారు. అయితే గతంలో కరోనా సమయంలో కూడా అధిక రేట్లకు కొన్నాము, ఇప్పుడు కూడా అధిక రేట్లతో కూడా కొనాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామన్ హసన్తో నవీన్, స్వతంత్ర న్యూస్.